Namaste, welcome to Suman TV. Prastham Mantapato, successful entrepreneur Sridhar Reddy garu unnaru. Sridhar Reddy garu gurinchi okasari chuste chadukunnade inter okaranga cheppalante inter fail ayyaru ayina badukuderu kosam edo oka pani cheyalanukunnaru ati takkuva jeetanike pani chesaru adi kuda aa rojuku 150 ee vidhanga kani nedu rakarakala business lu chestu oka 50 mandiki aina upadi avakasam kalpistu endarku aadarshanga nilustunnaru ante kaadu prajallo mari mukhyanga atu customerlu kavachchu షాప్కీపర్స్ కానీ వీళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండాలి, లాభదాయకంగా ఉండే విధంగా ఒక సరికొత్త యాప్తో మన ముందుకు వస్తున్నారు. సింతికా యాప్ ఏంటి, ఏ విధంగా తయారు చేశారు, ఎవరికి లాభదాయకంగా ఉండబోతోంది, వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మొత్తంగా ఈ వీడియో అంతా అసలు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దాంతోపాటుగా పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కూడా కాల్ చేయొచ్చు. ఫస్ట్ శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. మోస్ట్ ఇన్స్పైరింగ్ అనే చెప్పుకోవాలి జర్నీ. అసలు మన లైఫ్ కొన్ని కొన్నిసార్లు మనం ఊహించలేం, ఎక్కడ స్టార్ట్ అవుతుందో, ఎక్కడ ఎండ్ అవుతుందో, అసలు ఎలా టర్న్ అవుతుందో అనేది. ఆ టర్నింగ్ లో కూడా 10 మందికి ఆదర్శంగా ఉంటే ఇంకా ఇంకా బాగుంటుంది, అందరూ మెచ్చుకుంటారు కూడా. అలాగే మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు మీ జర్నీ ఏదైతే ఉందో. తక్కువ జీతానికి పనిచేయటము అంటే ఒకళ్ళ కింద పనిచేసిన మీరు ఇప్పుడు మీరు కొంతమందికి ఉపాధి ఇస్తున్నారు. సో ఎలా అసలు జర్నీ, ఎప్పుడు అలా పనిచేయాల్సి వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను ఇంటర్ ఫెయిల్ అయ్యానండి. మీరు అన్నట్టుగా తక్కువ జీతానికి పనిచేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఇంటర్ ఫెయిల్ అయ్యాను. సో మీకు తెలిసిందే, ఇంట్లో వాళ్ళు ఏదో ఒక పని చేసుకోమని చెప్పి నన్ను ఒక దగ్గర పనికి చేర్పించారు. సో అక్కడి నుంచి అక్కడ ఉండలేక నేను మళ్ళా మిరాగుడం వచ్చి అక్కడి నుంచి సొంతంగా నా కాళ్ళ మీద నేను బతకాలనే ఉద్దేశంతో కిరాణం షాప్ స్టార్ట్ చేశానండి. ఆ కిరాణం షాప్ దగ్గర నుంచి ఈరోజు మీరు చెప్పినట్టుగా 150 మందికి ఉపాధి కల్పిస్తున్నానండి. ఎవరు కూడా అంతతో ఆగకుండా ముందరికి వెళ్ళాలనేది నా ఆలోచన అండి. ఎస్. సో అలా అంటే జర్నీ ఇలా ఉంది. అవునండి. సో ఎప్పుడైతే కిరాణా స్టోర్ స్టార్ట్ చేశారో అప్పుడు మీకు ఇబ్బందులు ఏమి ఎదురవలేదా? తప్పకుండా అండి, చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ఎందుకంటే నేను ఎక్కువ ఆలోచించేవాడిని, ఎక్కడికో ఏదో చేయాలనుకుని మళ్ళీ ఇక్కడే ఎందుకు ఆగాలని ఉద్దేశంతో నేను డిస్టెన్స్లో డిగ్రీ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వెంటనే MBA కూడా కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన వెంటనే నాకు యాక్సిస్ బ్యాంక్లో జాబ్ వచ్చింది. సో అక్కడ ఒక 3 ఇయర్స్ పనిచేశాను. 3 ఇయర్స్ పనిచేసి నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. మళ్ళీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా 1 ఇయర్ చేశాను. సో నేను నాకు అక్కడ కూడా ఉండే బుద్ధి కాక మళ్ళీ మిరావడం వచ్చేసి సొంతంగా ఇప్పుడు చేస్తున్న బిజినెస్లు అంటే ప్రస్తుతానికి ఐరన్ షాప్ ఒకటి నడుపుతున్నానండి. నెక్స్ట్ వచ్చేసి హోటల్ ఒకటి రన్ చేస్తున్నాను. లోకల్ కేబుల్ టీవీ కూడా ఒకటి రన్ చేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం కలిపి నా దగ్గర ఒక 50 మంది వర్కర్స్ పనిచేస్తున్నారండి. సో చాలా బిజీ పర్సన్ మీరు. సో ఇక్కడ మాక్సిమం మీరు అన్నట్టుగా ఈ హోటల్ బిజినెస్ కావచ్చు, ఐరన్ బిజినెస్ కావచ్చు, అండ్ దాంతోపాటుగా మీరు అన్న లాడ్జింగ్ కావచ్చు, అండ్ అలాగే అంటే వీటన్నిటిలో కూడా ఎక్కువ కస్టమర్స్తో కనెక్టింగ్ అయితే ఉంది మీకు. అవునండి. సో ఇప్పుడు వాళ్ళని ఉద్దేశించి ఒక సరికొత్త ఒక యాప్ కూడా తీసుకొస్తున్నారని విన్నా. అవునండి. సో ఏంటి అసలు యాప్ మెయిన్ రీజన్, ఏంటి తీసుకురావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఈ వివరాలు చెప్పండి సార్. రైట్ అండి. నేను ఇందాక చెప్పినట్టుగా నాకు ఒక హోటల్, ఒక లాడ్జ్, క్యాటరింగ్ ఈ బిజినెస్లు నేను స్టార్ట్ చేశానండి. నేను ఎంతో రన్ అవుతాయి అనుకోని స్టార్ట్ చేశాను, కానీ అవి అంతగనం నడవట్లేదు. సో నడవన్నప్పుడు ఈ షాపు ఆ షాప్ అని కాకుండా ఒక షాప్ నుంచి ఒక షాప్ వచ్చే డిస్కౌంట్స్ని ఫస్ట్ నేను అనుకున్నాను. ఎందుకంటే మీకు తెలిసిందే హోటల్స్లో లాడ్జెస్లో డిస్కౌంట్స్ ఇస్తారు, అది డిస్కౌంట్ రూపంలో కాకుండా మనము క్యాష్ రూపంలో కానీ లేకపోతే అదే డిస్కౌంట్ని మనం మళ్ళీ రీ ఎందుకు చేపించకూడదన్న ఒక థాట్ తోటి మీరు అన్నట్టుగా నేను ఈ యాప్ చేశాను. ఇంకొకటి నా భయం ఏంటంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు నా ఫీల్డ్కి యాప్కు సంబంధం లేదండి, ఒక ఒక ఆలోచననే మాత్రమే. ఈ ఆలోచనని ఒక 5 సంవత్సరాలుగా నేను చేస్తూ ఈ రోజుకు ఒక పరిస్థితికి వచ్చిందండి. కానీ నాకున్న ప్రాబ్లం ఏంటంటే టెక్ టీమ్ అంటే దీనికి సంబంధించిన టెక్నికల్ టీమ్ లేక నాకు ఒక 5 ఇయర్స్ పట్టింది. ఇంకా కూడా ఇది టెక్నికల్గా చాలా డెవలప్ చేయాల్సింది ఉంది. కానీ ఇప్పుడు నేను అనుకున్న థాట్ వర్క్ మాత్రం ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న యాప్ల ప్రకారం మాత్రం ఇది చాలా మంచిగా వచ్చిందండి. సో స్టార్ట్ అయిందండి ఇది? స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యి ఒక 1 మంత్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీన్ని ముందలు తీసుకెళ్ళాలి అన్న తరుణంలో మీరు మమ్మల్ని అంటే వేరే ఉద్దేశంలో మీరు మమ్మల్ని కలిశారు. కానీ నేను మీ యాప్ గురించి చెప్తున్నానండి. కానీ సరే అసలు యాప్ పేరు ఏంటి మనకి? యా, వన్ మోర్ ప్లస్ అండి. వన్ మోర్ ప్లస్. అవునండి. ఇది ప్లేస్టోర్లో మీరు వన్ మోర్ ప్లస్ అని మీరు యాడ్ చేయగానే మీకు యాప్ ఓపెన్ అయిపోతుందండి. ఇది అబ్సల్యూట్లీ
ఫ్రీ యాప్ అండి, అంటే ఎటువంటి మనం కట్టాల్సిన పని లేదు. అంటే సారీ మీకు తెలుసు యాప్స్ అంటేనే దాదాపు ఫ్రీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇంతవరకు ఎవరు కస్టమర్ని షేర్ చేద్దాం అనుకోరు. ఒక బిజినెస్ అతను కస్టమర్ని ఇంకొక బిజినెస్ అతనికి షేర్ చేద్దామని ఎవరు అనుకోరు. ఈ యాప్లో ఏంటంటే కస్టమర్ని యాడ్ చేస్తూ బిజినెస్ మ్యాన్లు ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క కస్టమర్ని పరిచయం చేసుకుంటూ అంటే ఒక సమూహంగా ఏర్పరచుకొని, అంటే మీ ఒక షాప్ ఉంది ఎగ్జాంపుల్, ఒక 100 మంది ఉంటారు, ఇంకో షాప్లో ఇంకొక 100 మంది ఉంటారు, ఈ 200 మెంబర్స్ ఇద్దరికి యూజ్ అవుతారు కదండి. ఆ థాట్ తోటే యాప్ చేశానండి. అంటే యాజ్ ఏ మర్చెంట్ గా అయితేనేమో దాంట్లో మర్చెంట్ ఒక చిన్న బటన్ ఉంటుందండి, ఆ బటన్ ప్రెస్ చేయగానే మీకు మీ షాప్ డీటెయిల్స్ అన్ని దాంట్లో ఇంక్లూడ్ చేయగానే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఒకటి డైరెక్ట్ గా మీకు డౌన్లోడ్ అయిపోతుందండి. ఆ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుని మీరు యాజ్ ఏ ఒక షాప్ మెంబర్ గా మీరు దాంట్లో ఎన్రోల్ కావచ్చు అండి. కస్టమర్ కి అయితేనేమో డైరెక్ట్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు ఇక్కడ ఈ బయట అంటే ఈ క్యూఆర్ కోడ్ ఉన్న ప్రతి షాప్ లో అంటే 1+ బోర్డు ఉన్న ప్రతి షాప్ లో మీరు షాపింగ్ చేసుకొని డిస్కౌంట్స్ తీసుకోవచ్చు. ఓకే, అలా ఒక షాప్ కి 1+ బోర్డు రావాలి అని అంటే గనక ముందుగానే 1+ యాప్ లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. రైట్ అండి, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్టోర్ ఉంది సార్, మెడికల్ స్టోరే ఉంది అనుకోండి. సో నేనేంటి ఇప్పుడు ఇందాక మర్చెంట్ ఏదైతే ప్రాసెస్ చెప్పారో, ఇప్పుడు చాలా మంది చూసే వాళ్ళు కూడా ఒక క్లారిటీ రావాలి, మేబీ ఒక షాప్ ఉంటాయి గనక వాళ్ళు ఇందులో రిజిస్టర్ చేసుకుందాం అంటే 1+ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్లేస్టోర్లో ఇది మనకి ఫ్రీగానే అవైలబుల్ ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసుకుని మేము అందులో రిజిస్టర్ చేసేసుకోవచ్చు స్కాన్ ద్వారా. సో ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎవరన్నా వచ్చి నియర్ బై షాప్స్ అని కొట్టినా అలా వస్తుందా, లేకపోతే ఎలా వస్తుంది ఇవన్నీ ఇన్ఫర్మేషన్? మీరు మంచి ప్రశ్న చేశారండి. దీంట్లో ప్రతి ఒక్కదానికి ఆప్షన్స్ ఉండండి. అంటే ఇది ఇండియాలో ఎక్కడైనా స్టోర్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. అంటే ఒక కస్టమరు వేరే దగ్గర ఎక్కడ స్టోర్ ఉందని తెలుసుకోవాలంటే దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుందండి, నియర్ బై స్టోర్ అనే ఆప్షన్. అది మీరు ప్రెస్ చేయగానే నావిగేషన్ తోటి లొకేషన్ ఆధారంగా మిమ్మల్ని తీసుకెళ్లి అక్కడ చూపిస్తుందండి ఎక్కడ. అంటే దీంట్లో ఇంకొక మెయిన్ ఏంటంటే దీంట్లో ఉన్న పర్చేజ్ పాయింట్స్ అండి, ఈ పాయింట్స్ ని తీసుకెళ్లి ఒక దగ్గర పర్చేజ్ చేసిన దాన్ని ఇంకో దగ్గర డిస్కౌంట్ రూపంలో పొందడం ఈ మెయిన్ యాప్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. ఓకే, మెయిన్ రీజన్ అంటే చాలా మంది ఏంటంటే డిస్కౌంట్స్ అనగానే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవునండి, ఎంతో కొంత లాభం ఉండండి ఎవరే పని చేయాలని కోరుకోరు. సో ఎంతవరకు డిస్కౌంట్స్ మనకి అవైలబుల్ ఉంటాయి ఇందులో? మన దాంట్లో 0-80% వరకు డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, 80% వరకు. అవునండి. సో ఇందులో ఏవే షాప్స్ అండి, ఏవే రిజిస్టర్ చేసుకోవచ్చు? మీరు పెట్రోల్ బంక్ కానించి గోల్డ్ షాప్ వరకు అండి. మీరు ఇక్కడ ఎవరైనా కానీ మీరు అసలు నమ్మరు, అంటే పెట్రోల్ బంక్లో డిస్కౌంట్ అనేది ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. గోల్డ్ షాప్లో ప్యూర్ 24 క్యారెట్స్ గోల్డ్కి కూడా ఎక్కడ డిస్కౌంట్ ఉండదు. కానీ మెయిన్ మా దాంట్లో ఏంటంటే మీకు వచ్చిన పాయింట్స్ తోటి అక్కడికి వెళ్ళి దాదాపుగా 0-80%, అంటే మీ దగ్గర ఒక 1000 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, అంటే ఈ పాయింట్స్ వివిధ రూపంలో మీరు ఎక్కడ పర్చేజ్ చేసిన పాయింట్స్ అన్ని కూడా పెట్రోల్ బంక్ వెళ్ళి ఒక లీటర్ పెట్రోల్ కొట్టించుకోవాలన్నా కానీ మీ దగ్గర 100 పాయింట్స్ ఉంటే 20 రూపీస్కే మీకు అతను పెట్రోల్ కొట్టేస్తాడండి. ఓకే, సో ఇదేదో బాగుంది సార్ నిజంగా. అవునండి, అంటే లాభదాయకంగా ఉంది. అంటే అప్పటికప్పుడు మన దగ్గర మనీ లేకపోయినా ఈ పాయింట్స్ ద్వారా మనకు కావాల్సిన వస్తువు మనం తీసుకోవచ్చు. అవునండి, అవునండి. సో కొన్ని సార్లు అంటే ఇవి ఎలా సార్ పాయింట్స్ అనేవి మనం వేరే వాళ్ళకి రిఫర్ చేయాల్సి ఉంటుందా? అవునండి, రిఫరెన్స్ అనేది అది మ్యాండేటరీ ఏం కాదండి, కానీ రిఫరెండ్ ఏంటనే ఒక ప్రోగ్రామ్ కూడా ఉందండి. దీంట్లో మీరు మీ నచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేపించిన వెంటనే అతను మీకు యాజ్ ఏ ఒక మెంబర్గా మీకు మెంబర్గా ఉండిపోతాడు. సో అతను చేసే పర్చేసెస్ కూడా మీకు మీకు పాయింట్స్ వస్తుంటాయి. సో మీరు ఈజీగా నెలకు ఒక 3-4000 రూపాయలు 4000 పాయింట్స్ మీరు ఈజీగా పొందొచ్చు అండి దీని ద్వారా. సో దాని ద్వారా మనకు కావాల్సింది తీసుకోవచ్చు. అవునండి, రైట్. సో ఇది కూడా ఒక బెస్ట్, అంటే అనుకూలంగా ఉంది చాలా మందికి. ఇదేం పెద్ద కష్టమైన పని కూడా కాదు. అవునండి. సరే, ఈ షాప్ రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే గనక ఈ యాప్లో ఎక్కడెక్కడ వాళ్ళకి వర్తిస్తుందండి? అంటే తెలుగు రాష్ట్రాల, ఇండియాలో ఎక్కడైనా త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా సరే మీరు ఎక్కడ వెళ్లాల్సిన పనే లేదు. మీరు మా యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో షాప్ అనే బటన్ ఉంటుంది, షాప్ క్రియేట్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు ప్రెస్ చేయగానే మీ యొక్క వివరాలు, మీ షాపు ఏ దేనికి సంబంధించిన షాప్, అది మెడికల్ షాపా ఏం షాప్ అనేది దాంట్లో మీరు పొందుపరిచిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్ రిలీజ్ అవుతుంది.
వెంటనే మీరు దాన్ని ప్రింట్ చేసుకున్న వెంటనే మీరు మా షాప్ కీపర్గా ఉండిపోతారు మీరు. ఓకే, సో ఎక్కడైనా పర్వాలేదు, భారతదేశంలో ఎక్కడున్నా సరే ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మనకి ఇందులో ఏంటంటే ఖచ్చితంగా గమనించాల్సిన పాయింట్స్ ఏంటి సార్, ఇందులో ఏం చెప్తారు ఈ యాప్లో? ఇందులో అంటండి, ఒక మామూలుగా ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం 5,000 నుంచి 10,000 రూపాయలు డెఫినెట్గా ఖర్చు పెడుతుందండి. కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ డిస్కౌంట్స్ ఇచ్చినా కానీ అది ఆ షాపులనే తీసుకోమని చెప్తారు. ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఏంటంటే మీరు ఎక్కడ పర్చేజ్ చేసినా కానీ మా వన్ మోర్ ప్లస్ స్టోర్లో ఎక్కడ పర్చేజ్ చేసినా కానీ అక్కడ మీకు డిస్కౌంట్స్ వస్తాయి. అట్లని చెప్పి రేట్స్ ఎక్కువ అట్లుండదండి. మీరు కిరాణా షాప్లోకి వెళ్ళి ఒక సబ్బు మీద ఎంత ప్రింట్ ఉందో అంతే తీసుకుంటారు. సో మీకు అక్కడి నుంచి వచ్చిన పాయింట్స్ని వేరే చిన్న కూరగాయల షాప్లోకి వెళ్ళినా కానీ మీరు అక్కడ డిస్కౌంట్స్ తీసుకోవచ్చు. సో నెలకు ఎంత లేదన్నా కానీ ఒక్క తను కనీసం 500 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు మా దగ్గర మా యాప్ ద్వారా పర్చేజ్ చేస్తే మీకు అది డిస్కౌంట్ రూపంలో ఉండిపోతుంది. ఓకే, 500 రూపాయల వరకు లాభం అనే అనుకోవాలి సార్. పోయేదేమీ లేదు, రావడం అనేదే ఉంటుంది. ఇది ఒక బెస్ట్ పార్ట్ ఇందులో, ఖచ్చితంగా అందరూ ఇది ఒకటి గమనించాలి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఎక్కడన్నా వస్తాయి మనకి కూపన్స్ వస్తాయి, ఈ ఫ్రీ వాచర్స్ వచ్చినా కూడా ఏ షాప్లో అయితే కొన్నామో అక్కడే యూజ్ చేసుకోవాలని రూల్ పెడుతూ ఉంటారు. సో మనకి ఇక్కడ వన్ మోర్ ప్లస్ స్టోర్స్లో అలా లేదన్నమాట. అండ్ మనం పెద్ద పెద్ద షాప్లో ఇప్పుడు గోల్డ్ షాప్లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్న తర్వాత ఒక కూరగాయ షాప్లో కూడా వెళ్ళి మనం డిస్కౌంట్ తీసుకోవచ్చు. సో మెయిన్ థీమ్ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. రిస్క్లు ఉన్నాయా సార్ ఇందులో? రిస్క్ అనేది లేనే లేదండి, ఎందుకంటే ఎక్కడ మనము మనీ పే చేయట్లేదు, ప్లస్ డైలీ మన యూజర్స్ని ఒక కంట్రోల్లో అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నట్టే అండి ఇది. ఇప్పుడు ఒక సంఘం ద్వారా అంటే మనము మీరు వెళ్ళి డైరెక్ట్ డిస్కౌంట్ అడిగితే ఇవ్వరు ఏ షాప్ కీపర్. మీ మా యాప్ ద్వారా ఏంటంటే మాకు మా కస్టమర్ వస్తాడండి, మాకు ఒక 10,000 కస్టమర్లు ఉన్నారు, 1,000 మంది కస్టమర్లు ఉన్నారు. సో ఈ ఊర్లో ఈ 1,000 మంది కస్టమర్లు మీ దగ్గరికే వస్తారు. సో మాకు స్పెషల్ డిస్కౌంట్స్ ఇవ్వండి అనే మేము మా సంస్థ ద్వారా లేకపోతే సారీ మా యాప్ ద్వారా ఫస్ట్ టైం మేము డిస్కౌంట్స్ని నిర్ణయించి ఆ డిస్కౌంట్స్ని డైరెక్ట్గా మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామండి. ఇప్పుడు నిజంగా ఐడియా చాలా బాగుంది సార్. ఎన్ని నెలలు కష్టపడ్డారు? 5 నెలల 5 సంవత్సరాలండి 5 నెలలు కాదు 5 సంవత్సరాలండి. మెయిన్ అండి నాకు టెక్నికల్ గా నేను చాలా వీక్ అండి. సో దాన్ని ఫ్రెండ్స్ సహాయ సహకారాలతోటి దీనికి మెయిన్ గా సునీల్ అని మా ఫ్రెండ్ అండి, ఇద్దరి థాట్స్ ఒకటే అయిపోయి ఒక 5 ఇయర్స్ నుంచి ఇద్దరు జర్నీ చేస్తున్నాం. అలానే దీంట్లో అశ్విన్ అని, వినయ్ అని, వీళ్ళందరూ మల్లారెడ్డి అని వీళ్ళందరూ టెక్నికల్ గా సపోర్ట్ చేస్తున్నారండి. బట్ వాళ్ళు అందరూ బయట యుఎస్ లో ఉంటారండి, వాళ్ళు నాకు కొంచెం టైం తక్కువగా ఇవ్వబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. దీంట్లో ఇంకా ఇంట్రెస్టెడ్ ఎవరైనా టెక్నికల్ గా నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ష్యూర్, అంటే మేబీ చాలా మంది అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కూడా ది బెస్ట్ ఛాన్స్ అండి శ్రీధర్ రెడ్డి గారు కల్పిస్తున్నారు. టెక్నికల్గా యాప్లో అంటే యాప్ డిజైన్ చేయడంలో కావచ్చు, ఇందులో తీసుకోవాల్సిన మెయిన్ మెయిన్ కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అవగాహన ఉన్నవాళ్ళు కావచ్చు, శ్రీధర్ రెడ్డి గారిని సంప్రదించవచ్చు, మీకు పూర్తి అవగాహన కల్పిస్తారు, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఇస్తారు. అండ్ అలాగే మీ సపోర్ట్ వారికి ఖచ్చితంగా అవసరం ఉంటుంది కూడా. అండ్ ఇంకా నెక్స్ట్ ఎలా వెళ్ళబోతున్నారండి యాప్లో, ఇంకా ఏం డెవలప్మెంట్స్ చూస్తాము? యాప్లో డైరెక్ట్ ఆన్లైన్లో కూడా స్టార్ట్ చేయడానికి అంటే ఆఫ్లైన్ ఇప్పుడు నేను చెప్పిందండి, రేపు ఇన్ ఫ్యూచర్లో నాకు మంచి టెక్నికల్ టీమ్ దొరికితే ఆన్లైన్లో కూడా అంటే వేరే కంపెనీల పేర్లు ఎత్తాలోదని నాకు తెలియదు కానీ అమెజాన్ టైప్లో లేకపోతే మిగతా వీటి టైప్లోనే మొత్తము ఆన్లైన్లో కూడా ఒక కనీసం ఒక 10,000 రకాల ప్రొడక్ట్స్ని మేము లాంచ్ చేయడానికి చూస్తున్నామండి. ఓకే, సో ఆన్లైన్ పర్చేసింగ్ కూడా అవునండి అందుబాటులో ఉంటుంది. అప్పుడు కూడా డిస్కౌంట్స్ ఉంటాయండి? డెఫినెట్గా అండి. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే మీ దగ్గర వ్యాలెట్లో ఉన్న ప్రతి ఎన్పి మా యాప్ ద్వారా తీసుకుంటే 100% మీకు ఆ డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఓకే, సో ఇది మనకి డౌన్లోడింగ్ ఎలా అంటే ఒక ఫోన్తో ఒకసారే కుదురుతుంది కదా, ఇప్పుడు ఒక నెంబర్తో ఎన్నిసార్లు అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? ఒక మెంబర్ ఒకటేసారి అంతేనా? మిగతా వేరే నెంబర్లతో ఒక్కొక్కరు డౌన్లోడ్ చేసుకోవడం తప్ప ఒకసారి? సో అలా కుదరదు, కుదరదు ఒక నెంబర్తో ఒకసారి అది రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు. సో అండ్ నేను కూడా ఇందాక చూశాను కదా డీటెయిల్స్ అన్ని అడుగుతుంది, పక్కాగా ఓటీపీ వస్తుంది, అంత పక్కా ఇన్ఫర్మేషన్తో ఉంది. రైట్, సో ఇంకా మేము వెయిట్ చేస్తున్నామండి, ఇంకొంచెం డెవలప్ చేసి మీరు కూడా ఆన్లైన్లో కూడా అందిస్తే అసలు 0 నుంచి 80% డిస్కౌంట్ అంటే ఖచ్చితంగా ఎవరు వదులుకోరు ఇలాంటి ఛాన్స్ అని. సో ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఏం లేదండి, ఇది కస్టమర్ని షాప్ కీపర్కి అనుసంధానం చేసేది. మెయిన్ నా ఉద్దేశం ఒకటే అండి, నేను ఇన్ని రకాల బిజినెస్లో చాలా ఇబ్బందులు పడుతున్నాను,
నా మెయిన్ ఉద్దేశం ఒకటే అండి, షాప్ కీపర్ కస్టమర్స్ని షేర్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే ఒక సమూహంగా ఉండి ఈ కస్టమర్స్లందరినీ మనవారిలాగా ట్రీట్ చేసి వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తూ వాళ్ళ నుంచి మనం రీబిజినెస్, అంటే మనం ఎన్నిసార్లు ఒక రూపాయి తగ్గించుకున్నా పర్లేదు కానీ వాళ్ళ నుంచి రీబిజినెస్ కావాలి మనకు. అతను పదే పదే మన దగ్గరికి రావాలి. రావాలి అంటే కస్టమర్కి రకరకాల నీడ్స్ ఉంటాయి. ఆ నీడ్స్ అంటే ఒకరు కూరగాయలు కొంటారు రోజు, అంటే రకరకాల షాప్స్, ఇట్లా 10 రకాల షాప్స్ని ఆ కస్టమర్లందరూ మనమందరం ఒక షాప్స్ అన్నీ ఒక యూనిట్గా ఉంటాయి. అన్ని షాప్స్ అంటే మా వన్ మోర్ ప్లస్ ద్వారా ఎవరైతే డౌన్లోడ్ చేసుకొని షాప్ని వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారో ఆటోమేటిక్గా ఈ కస్టమర్స్ అందరూ వాళ్ళకి వెళ్ళిపోయి అన్ని బిజినెస్లు, అంటే మా వన్ మోర్ షాప్ ద్వారా జరిగే అన్ని బిజినెస్లని ఈజీగా రన్ చేసుకోవచ్చు అనేది నా మెయిన్ ఉద్దేశం అండి. ఓకే, అంటే నష్టాల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్ అని అనుకోవాలి. రైట్, శ్రీధర్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మేము కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి మీ షాప్ అండ్ మీ బిజినెస్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు మీ జర్నీ ఏదైతే ఉందో, సో మీరు కూడా అంటే ఒక షాప్ని రన్ చేశారు కాబట్టి, ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నారు కాబట్టి కస్టమర్స్ ఆ వాల్యూ తెలిసింది మీకు. అవునండి, కాబట్టి అందరూ అలా ఉండాలి, మంచి వేలో ఉండాలని ఆలోచించారు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, శ్రీధర్ రెడ్డి గారు చెప్తుంది ఒకటే, వన్ మోర్ ప్లస్ అనేటువంటి యాప్ మనకి ప్లేస్టోర్లో ఉంటుంది, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, చాలా అంటే ఎక్కువ డిస్కౌంట్స్ తోటి ఈ యాప్ మన ముందుకు వస్తుంది. మరీ ముఖ్యంగా షాప్ కీపర్స్కి కావచ్చు, అలాగే కస్టమర్స్కి ఇద్దరికీ లాభదాయకంగా ఉండే విధంగా ఈ యాప్ని రూపొందించారు. శ్రీధర్ రెడ్డి గారికి టెక్నికల్గా కూడా చాలా సపోర్ట్ అవసరం అని చెప్తున్నారు. సో టెక్నికల్గా మీకు యాప్ డెవలపింగ్లో అవగాహన ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ సహకారం కూడా శ్రీధర్ రెడ్డి గారికి అందించే అవకాశము ఉంటుంది. ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే యాప్ గురించి పూర్తి వివరాలు ఇందులో అందజేశారు. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు ఇస్తారు. అలాగే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, కస్టమర్లకి అలాగే షాప్ కీపర్స్కి ఇద్దరికీ లాభదాయకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ డిజైన్ చేశారు. సో ఇది వాళ్ళ వీడియో. ఈ యాప్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అటు కస్టమర్స్ కానీ షాప్ కీపర్లు కానీ ఇద్దరు లాభం పొందాలని కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.